ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్ గురించి, వేముల శ్రీనివాస్ గురించి, అతను ఇచ్చిన సర్వీస్ గురించి చెప్పండి సార్ కొంచెం. నమస్కారం అండి. IIIT వేముల శ్రీనివాస్ గారు సర్వీసు మంచి సర్వీస్ ఇస్తున్నారు, ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తున్నాడు, ప్లస్ కమ్యూనికేషన్ కూడా చాలా బాగా ఇస్తున్నాడు. స్పీడ్గా ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనేది మంచి నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ని మనం ఉపయోగించుకొని డిజిటల్ మార్కెట్లో ముందుకెళ్ళాలి. ఇప్పుడున్న రోజుల్లో పోటీ ప్రపంచం అంతా కూడా డిజిటల్ మార్కెటింగే ఉంది కాబట్టి, రాబోయే రోజులు ఇంకా ఉంటుంది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ నెట్వర్క్ని పెంచుకుంటూ పోతుంటే మన వ్యాపారానికి కానీ అన్నిటికీ తోడ్పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనము తక్షణం చేయాల్సింది ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ని లెర్న్ చేసుకోము, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, దాని నుంచి ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా మనం బిజినెస్ కానీ ఉన్నటువంటి రంగాల్లో వ్యాపార రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే దానికి ఆయన మంచి సహాయ సహకారాలు అందిస్తారు. అలాంటి వాళ్ళు సీనియర్స్గా ఉన్నారు కాబట్టి ఆయన బాగా దాని మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ని మనం ఉపయోగించుకొని మన వ్యాపార రంగాల్లో ముందుకెళ్ళడానికి తోడ్పాటు చేసుకోవాలి. ఇప్పుడు సెవెన్ హిల్స్ డెవలపర్స్ అమీర్పేట్ ఆఫీస్లో సార్, మీరు 30 ఇయర్స్లో నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారు, కొన్ని వందల నుంచి కొన్ని వందల మంది కస్టమర్లకు మీరు సర్వీస్ ఇచ్చారు. అంటే లైక్ ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ చేశారు, తర్వాత ఇండిపెండెంట్ హౌసెస్ చేశారు, తర్వాత వచ్చేసి ఎకర్స్లో ఓపెన్ ఎకర్స్లో ల్యాండ్స్ చేశారు, హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవ్ లేఅవుట్స్ చేశారు, అపార్ట్మెంట్స్ కూడా చేశారు కదా. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు మాకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజిటల్ మార్కెటింగ్కి మాకు సర్వీస్ కోసం మీరు అప్రోచ్ అయ్యారు, మీకు మేము వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూపు, తర్వాత ఫేస్బుక్ గ్రూపు క్రియేట్ చేశాము, తర్వాత ఫేస్బుక్ బిజినెస్ పేజ్ క్రియేట్ చేశాము, అందులో రెగ్యులర్గా మీరు పోస్ట్ చేస్తున్నారు, మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, మేము ఇస్తున్న సర్వీస్ ద్వారా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది సార్? మీరు ఇచ్చిన సర్వీస్ ద్వారా మనకి బాగా రిజల్ట్ ఉందండి. అందులో మార్కెటింగ్ వాళ్ళు యాడ్ అవుతున్నారు, కొత్తగా కస్టమర్లు యాడ్ అవుతున్నారు. కస్టమర్స్ వాళ్ళ యొక్క పాత ఎప్పుడో లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ ఉండే ప్లాట్లని మనకు వాళ్ళు సేల్ చేసుకోవడం లేరు. కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు ఈ పలానా ఏరియాలో మా ప్లాట్లు ఉంది సార్ కొంచెం అమ్మి పెట్టండి అని చెప్పడం కానీ, ఆ ద్వారా మనకి కమ్యూనికేషన్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మార్కెటింగ్ వాళ్ళు కొత్తలు కూడా యాడ్ అవుతున్నారు, వాళ్ళు కూడా సార్ మేము వచ్చి మీకు సపోర్ట్ చేసుకొని మేము మీ సహాయ సహకారాలు తీసుకొని మేము ముందుకు వెళ్తాం వ్యాపారంలో బిజినెస్ చేసుకోవడానికి, రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మటానికి చేయడానికి అని చెప్పాను. వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. సో రెండు రకాలుగా అటు ఏజెంట్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ వస్తున్నారు, ఇటు కస్టమర్స్ వస్తున్నారు. కస్టమర్కి వాళ్ళ డౌట్స్, పలానా ఏరియాలో మేము డెవలప్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం సార్, మీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఏ ఏరియాలో పెడితే గ్రోత్ వస్తుంది, ఎట్లా పెడితే బాగుంటుంది, ఏ విధంగా అని చెప్పిన కూడా అట్లా కూడా మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అది మాకు చాలా ఇన్ఫర్మేషన్ చాలా హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళ సలహాలు అడగటం వల్ల. అంటే వాళ్ళకి ఉండొచ్చు పక్కన వాళ్ళ ఇల్లు చెప్తుంటారు కాబట్టి, ఒక సీనియర్గా అది తెలుసుకొని వ్యాపారంలో ఎట్లా ముందు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెడితే బాగుంటుంది, ఏ రూట్లో పెడితే బాగుంటుంది, ఎంత గ్రోత్ వస్తుంది అని చెప్పారు. వాళ్ళు మన దగ్గర నుంచి సలహా తీసుకున్నారు కాబట్టి అది మాకు మంచి పరిణామం అండి. సో ఇలాంటి పరిణామం జరగటానికి ఇవన్నీ కూడా ఈ డిజిటల్ మార్కెటింగే మనకి తోడ్పడుతుంది. ఎందుకంటే ఈ నెట్వర్క్లోని డిజిటల్ మార్కెట్ వాట్సాప్ గ్రూపు, ఇన్స్టా గ్రూపులు, ఈ గ్రూపులోనే అంతా కూడా యాడ్ అవుతుందంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ లాగ్ గ్రూప్ అవుతుందంటే వాళ్ళ వాళ్ళకి షేరింగ్, వాళ్ళ వాళ్ళకి కావాల్సినటువంటి ఏమేమి కావాలనో అవన్నీ కూడా సదుపాయాలు అన్నీ ఒక చోట దొరుకుతున్నాయి కాబట్టి ఇది మంచి ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సార్ మామూలుగా మీరు రియల్ ఎస్టేట్లో మీ ఎక్స్పీరియన్సు, తర్వాత మీరు ఏ రకాల సర్వీసులు చేస్తారు అంటే, ఇప్పుడు అమీర్పేట్లో వాసవి మాల్లో 12th ఫ్లోర్ ఫ్లాట్ నెంబర్ వచ్చేసి మీకు 1317 ఫ్లాట్లో ఉంది మీ ఆఫీసు. సో మీరు మీ కస్టమర్లు ఎలాంటి కస్టమర్లు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, ఏ సర్వీసులు ఇస్తారో చెప్తే మా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా మీకు కొంత మా ఛానల్ ద్వారా కూడా మీకు కొంతమంది కస్టమర్లు వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఒకసారి చెప్పండి సార్ మీ బిజినెస్ గురించి, ఏ రకాలు మీరు డీల్ చేస్తారు, మీ ప్రత్యేకత ఏంటో ఒక 2 నిమిషాలు చెప్పండి సార్. మా 7 ఇయర్స్ డెవలపర్స్ గ్రూప్ అనేది లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఉందండి. నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను రియల్ ఎస్టేట్లో, ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ అండి. ఈ ప్రొఫెషనల్స్లో చిన్న కస్టమర్ నుంచి పెద్ద కస్టమర్ వరకు కూడా అన్ని సర్వీసులు మనం అవైలబుల్ ఉంటాము.